హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వచ్చేసి హాల్టర్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది తెలుసుకుందాము అది కూడా నార్మల్ బ్లౌజ్ పైన చూపిస్తున్నానండి లైనింగ్ బ్లౌజ్ కాదు దీనికోసం వన్ మీటర్ బ్లౌజ్ బిట్ అనేది తీసుకున్నాను అనమాట కొంచెం చిన్న సైజు అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఈ సైజు ఎయిటీ పాయింట్స్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్న బ్లౌజ్ బిట్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుని అడ్జస్ట్ మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకోవాలి అనమాట ఈ విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ పొడవు కోసం ఎగ్జాట్ అయితే పద్నాలుగు ఇంచులు అండి మనకి పై వైపున కింది వైపున ఖర్చులకి అటు ఇటు కలిపేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుని పదిహేను ఇంచులు బ్లౌజ్ పొడవుగా మార్క్ చేసుకోవాలన్నమాట మనకి రెడీ అయ్యేసరికి పద్నాలుగు ఇంచుల రెడీ అవుతుందండి ఈ విధంగా కింది వైపు నుంచి క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపున ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి నలభై ఇంచులలో నాలుగో భాగం ఎందుకంటే క్లాత్ ఫోల్డ్ పైన ఫోల్డింగ్లో ఉంటుంది కదా దానికోసం అనమాట నాలుగో భాగం అంటే టెన్ ఇంచెస్ వస్తుంది కదా నలభైలో నాలుగో భాగం అంటే పది ఇంచులు పది ఇంచుల దగ్గరకు ఒక మార్క్ పెట్టండి ప్లస్ ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి మీకు ఎక్కువ ఖర్చులు కావాలంటే వన్ అండ్ హాఫ్ కూడా ఖర్చు కోసం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇటువైపు కూడా బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను ఇంచులు మనం పెట్టుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పై వైపుని రెండు మార్కింగ్స్కి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ టెన్ ఇంచెస్ అలాగే ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాము కదా అది కూడా సేమ్ ఇక్కడ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి ఎక్కడ కూడా క్రాస్ అనేది లేకుండా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని వీడియోలో చూపించిన విధంగా స్కేల్ తోటి కలుపుకోవాలి ఇది వచ్చేసి ఖర్చు లైన్ అండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ టెన్ ఇంచెస్ లైన్ అనమాట ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలన్నమాట షోల్డర్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి సిక్స్టీన్ ఇంచెస్లో సగం ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచుల దగ్గరికి ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి మీ షోల్డర్ ఎంత ఉందో అంత కోల్చుకొని మార్క్ చేసుకోవచ్చు లేదా ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ అయితే సేమ్ ఇలానే ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు ఇలా షోల్డర్ ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత ఆమ్ డౌన్ లైన్ డైరెక్ట్గా మీరు మార్క్ చేయొద్దండి ఎందుకంటే షోల్డర్ మనకి ఎక్కువగా ఉంది కదా ఈ ఆమ్ డౌన్ దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ మనం తగ్గించాలన్నమాట షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ ఆమ్ డౌన్ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఏడున్నర అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేయండి కొంచెం లోపలికి క్రాస్గా పెట్టడం వల్ల మీకు ఫ్రంట్ బ్యాక్ సుంచులు అట్లా లేకుండా నీట్గా వస్తుందన్నమాట ఈ విధంగా ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసేయండి ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఈ ఎడ్జ్ల వైపుకి ఇట్లా ఎల్ షేప్లో సైడ్కి మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసాం అంతే అండి షోల్డర్ కన్నా కొంచెం లోపలికి తీసుకున్నాం ఇప్పుడు ఈ కార్నర్లో ఆమ్ రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఆమ్ రౌండ్ షేప్ ఇట్లా సింపుల్గా ఇచ్చేసేయండి ఇలా ఆమ్ రౌండ్ కూడా మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనం బోట్ నెక్ బ్లౌజ్ కానివ్వండి లేదా హాల్టర్ నెక్ హై నెక్ బ్లౌజులకి మనం చెస్ట్ లూజ్ అనేది కాస్త ఎక్కువగా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నానండి ఇది ఓన్లీ చెస్ట్ లూజ్ దగ్గర మాత్రమే మార్క్ చేసుకోవాలన్నమాట కింద ఇట్లా వేస్ట్ మార్కింగ్స్ ఉన్నాయి కదా స్ట్రైట్గా వీటికి ఇలా క్రాస్గా కలిపేసేయండి అంటే మనం చెస్ట్ దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట వేసుకున్నప్పుడు కొంచెం ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది లేదంటే మీకు నొక్కినట్లుగా ఏదో పట్టేసినట్లుగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చూసారా అంత ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనే చూద్దామండి హాల్టర్ నెక్లో మనం ముఖ్యంగా ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేది కొంచెం క్లియర్గా చూడాలన్నమాట ఫస్ట్ క్లాత్ యొక్క ఓపెన్స్ మన వైపుకి వచ్చేలాగా తిప్పుకోవాలి అలాగే ఈ అడ్జస్ట్ రెండు సమానంగా ఉన్నది లేనిది ఒకసారి మనం చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి షేప్ బెల్ట్లు వస్తాయండి క్లాత్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ ఏదైతే మనం స్ట్రైట్గా కట్ చేసి ఉన్నాం కదా దానికి స్ట్రైట్గా షోల్డర్ వచ్చేలాగా చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సారీ ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి ఒక టూ ఇంచెస్ క్లాత్ అనేది తగ్గించండి అంటే ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్లో మనకి షోల్ షేప్ బెల్ట్ వస్తుంది కదా దానికోసం ఇట్లా ఫోల్డ్ చేసేసి చుట్టూ సేమ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ దాని చుట్టూ కూడా ఒక మార్కింగ్ అయితే ఇట్లా స్కేల్ తోటి మనము మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట మొత్తం ఎగ్జాక్ట్గా ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే మార్క్ చేసేయండి ఆమ్ రౌండ్ ఎక్కడ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేయండి అలాగే ఈ ఫ్రంట్ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ వైపు కూడా కరెక్ట్గా మార్క్ చేసేయండి ఇలా అన్ని వైపులు కూడా కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది హాల్టర్ నెక్ కదా హాల్టర్ నెక్ అనగానే ఇక్కడ పైన ఫ్రంట్ పార్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అంటే బ్యాక్ సైడ్ జాయింట్ కోసం అనమాట దీనికోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఇట్లా ఒక మార్క్ అనేది చేసేయండి చేసిన తర్వాత నెక్ నెక్ విడత వచ్చేసి ఇంచులు లేదా మూడు పావు ఇంచులు మార్క్ చేయండి ఇక్కడ నేను వచ్చేసి మూడు పావు ఇంచులు నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా మూడు పావు ఇంచులు నెక్ విడత అనేది మార్క్ చేస్తున్నాను కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే ఇంచులు అట్లా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు హైటు మార్క్ చేసుకుని ఇలా ఈ మార్కింగ్స్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా హాల్టర్ నెక్ అనగానే ఇట్లా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇటువైపు కూడా స్ట్రైట్గా కలిపేసేయాలి ఇప్పుడు మనం ఈ బ్యాక్ బట్ అయితే తీసేద్దాము ఇలా చిన్న బాక్స్ వచ్చింది కదా ఈ బాక్సే మనకి హాల్టర్ నెక్ అనేది వస్తుంది అనమాట బ్యాక్ సైడ్కి కాలర్ లాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం నెక్ మూడు ఇంచులు పెట్టాం కదా ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసేయండి టక్స్ పెట్టిన తర్వాత అలాగే ఈ క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా ఇది బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకుంటే మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు గుర్తుంటుందన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూస్తున్నాము ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో ఆమ్ రౌండ్ లోత్ అనేది మనం నార్మల్గా బోట్ నెక్స్కి వాటికి ఎట్లాగైతే చేస్తామో సేమ్ అలానే ఇట్లా ఆమ్ రౌండ్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఏం మార్క్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా ఆమ్ రౌండ్ లోత్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసరికి ఫార్టీ ఇంచెస్ సైజు బ్లౌజ్ వాళ్ళకి పదమూడున్నర ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది పెట్టుకోవచ్చు చెస్ట్ కాస్త తక్కువగా ఉన్న వాళ్ళైతే పదమూడు ఇంచులే పెట్టుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచులో ఇటువైపు మన వైపు అంటే ఓపెన్స్ వైపు హుక్స్ పట్టి కాజల్ పట్టి వైపు ఒకటిన్నర ఇంచులు సైడ్ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసి ఈ త్రీ డాట్స్ని కూడా మనం ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే ఇలానే ఉంటుంది ఈ నెక్స్ అవన్నీ ఏమీ ఇప్పుడే మనం మార్క్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు ఎలాగైతే మనం మార్క్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు వస్తాయని చెప్పానండి నేను అది గుర్తుంచుకోండి మీరు కొంచెం చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళైతే ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ బిట్ అయితే సరిపోతుంది ఫార్టీ సైజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా వన్ మీటర్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అన్నట్టు కరెక్ట్గా సరిపోతుంది అనమాట వీడియోని ఒకసారి మీరు ఒకటికి రెండు సార్లు కనీసం ఫ్రంట్ పార్ట్లో అయినా సరే చూసి ఆ తర్వాత కట్ చేసుకోండి ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ పైన కట్ చేయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఈ విధంగా కట్ చేసుకున్నాం అనమాట మనం చూసారా ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు కట్ చేయడం పూర్తయిపోయింది కదా ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్కి ఎట్లాగైతే కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవచ్చండి క్లాత్ని ఇట్లా డబ్బులు ఫోల్డ్ చేసిన తర్వాత క్రాస్ ఏమీ లేకుండా కింద ఒక మార్క్ చేసేసుకుని మార్క్ చేసిన దగ్గరికి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజే కదా దీనికి మనం హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కింది వైపు వదిలిపెట్టుకోవాలన్నమాట చూడండి కింది వైపు వన్ నుంచి వదిలిపెట్టుకోవడం కోసం ఇట్లా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసేయండి ఇది ఓన్లీ హెమ్మింగ్ కోసం మాత్రమే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు పైన కుట్టు కుట్టుతో కలిపి ఐదున్నర ఇంచులు హ్యాండ్ పొడవు అనేది పెట్టానండి ఈ చివరను కూడా ఐదున్నర ఇంచులు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇది షార్ట్ హ్యాండే కాబట్టి హ్యాండ్ డౌన్ చంక డౌన్ కోసం రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక డాట్ పెట్టేసుకోండి ఈ డాట్ దగ్గర కూడా ఒక లైన్ అయితే మార్క్ చేసేయండి ఇది వచ్చేసి హ్యాండ్కి చంక డౌన్ అంటాం కదా అనమాట ఇప్పుడు ఈ చివరన కింది వైపు హ్యాండ్ లూజు ఆరున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోండి ఈ ఏదైతే చంక డౌన్ లైన్ ఉందో దీనిపైన చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి ఈ మార్కింగ్స్ని ఇట్లా క్రాస్గా కలిపేసేయండి ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు దగ్గర వచ్చేసరికి మనం ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకుని హ్యాండ్ని ఇట్లా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసేయండి మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం మార్క్ చేసేయండి ఇప్పుడు మార్క్ చేసిన విధంగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు చిన్న పీస్ జాయింట్ అనేది పడుతుందండి హ్యాండ్కి అది నేను స్టిచ్ చేసేటప్పుడు పీస్ అనేది జాయింట్ చేస్తాను ఇప్పుడు మనం ఇక్కడ హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ కింద మార్జిన్ వేసాం కదా ఇక్కడికి ఒక టక్స్ హ్యాండ్స్ ఫోల్డింగ్ దగ్గర మిడిల్ ఒక టక్స్ పెట్టేసుకుంటే హ్యాండ్ అనేది కట్ అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకున్నాము హ్యాండ్స్కి లోత్ అయితే నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఈ పీస్లో అయితే మనకి షేప్ బెల్ట్ వస్తుందని చెప్పాను కదా షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసరికి మనం పదిన్నర ఇంచులు తీసుకోవాలి అంటే మనం బ్లౌజు ఎగ్జాక్ట్ లూజు టెన్ ఇంచెస్ పెట్టాం కదా టెన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచు కలుపుకుని పదిన్నర ఇంచులు షేప్ బెల్ట్ లూజ్ తీసుకుంటే సరిపోతుందండి ఏ సైజ్ వాళ్ళకైనా మీ సైజ్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంతే తీసుకోండి అలాగే షేప్ బెల్ట్ పీస్ యొక్క హైట్ ఒక ఫోర్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందనమాట కాబట్టి షేప్ బెల్ట్ రౌండ్ ఇప్పుడు ఏం చేయట్లేదు నేను ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ పీస్ అనేది మనకి హాల్టర్ నెక్కి యూజ్ అవుతుందండి బ్యాక్ బెల్ట్ కోసం ఇక్కడ తీస్తున్నాను అనమాట ఇట్లా స్ట్రైట్ తీస్తున్నాను నేను ఈ హాల్టర్ నెక్ అనేసరికి కొంచెం పీస్ లైనింగ్ కైనా లైనింగ్ క్లాత్ ఎక్కువగానే ఉండాలి నెక్కి వాటికి వేయాలి కదా దానికోసం అనమాట ఇట్లా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా ఈ పీస్ని ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం అండి ఈ బ్యాక్ బెల్ట్ విడ్త్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా తీసుకోండి మన నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే బ్యాక్ బెల్ట్ తీసుకుంటామో సేమ్ అలానే అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నెక్ కోసం హాల్టర్ నెక్ ఏ విధంగా కట్ చేయాలనేది ఇలా చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకుని దానిని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేయండి ఈ పేపర్ క్యాన్వాస్ ఇట్లా ఫోల్డింగ్ మీద హైట్ పొడవ వచ్చేసరికి పదమూడు ఇంచులు ఉంది ఇలా విడ్త్ వచ్చేసరికి ఫోల్డింగ్ మీద ఆరు ఇంచులు ఉందనమాట ఇలా ఉండేలాగా తీసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పైన ఇట్లా స్కేల్ తోట ఒక చిన్న మార్జిన్ లైన్ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసేయండి ఇలా డ్రా చేయడం వల్ల మనకి క్రాస్ అట్లా ఏముండదనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎలాగైతే మనం మార్క్ చేసుకున్నామో మెజర్మెంట్ వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ వేయాలి ఫస్ట్ ఇక్కడ ఎంత పొడవ వేసామో ఈ పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులు అనమాట ఇదే పొడవ మూడున్నర ఇంచులని మనం పైన వేసిన మార్కింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి డాట్ పెట్టేసేయండి ఇలా మార్క్ చేసిన తర్వాత అలాగే పేపర్ క్యాన్వస్ ఫోల్డింగ్ మనం వైపుకే ఉండేలాగా చూసుకోండి అలాగే నెక్ విడ్త్ అనమాట నెక్ విడ్త్ వచ్చేసి మూడు పావు ఇంచులు మూడు పావు ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి సేమ్ మన ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కట్ చేసి బాక్స్ కోసం మార్క్ చేసామో అంతే అండి హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు నెక్ యొక్క విడ్త్ వచ్చేసి మూడు పావు ఇంచులు అనమాట మార్క్ చేసి ఇక్కడ ఒక చిన్న బాక్స్ లాగా వస్తుంది ఈ డాట్స్ని ఈ విధంగా కలిపేసేయండి ఇలా ఈ బాక్స్ లాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి మనం ఈ క్యాన్వాస్ పైన మార్క్ చేసుకోవాలి నెక్ క్లాత్ పైన ఏమి కట్ చేయకూడదు అలాగే నెక్ డీప్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ కొంచెం పైకి కావాలనుకుంటే ఏడు ఇంచులు కొంచెం డీప్గా కావాలి అనుకుంటే ఏడున్నర ఇంచులు పెట్టుకోండి పై దాంతో పని లేదండి ఈ నెక్ లైన్ దగ్గర నుంచే మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి నేను ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ దగ్గరే మనం నెక్ విడుతూ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని కూడా ఇలా స్ట్రైట్గా వీడియోలో చూపించిన విధంగా కలిపేసేయండి నెక్ డీపు ఏడున్నర ఇంచులు పెట్టానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో మూడు పావు ఇంచులు ఈ లైన్ పైన పేపర్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపున ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఈ పై వైపున వచ్చేసరికి ఒకటి పావు ఇంచులు అనమాట చూడండి కింద ఒకటిన్నర పెట్టాము పైన వచ్చేసరికి ఒకటి పావు ఇంచులు వచ్చేలాగా మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటి మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు మార్కులని ఈ విధంగా స్కేల్ తోటి కల్పేసేయండి కొంచెం క్రాస్ వస్తుంది లైన్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ మార్క్ చేసామో ఒకటిన్నర ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి మీరు రౌండ్గా కావాలనుకుంటే రౌండ్ పెట్టుకోవచ్చు మీకు ఇట్లా ఏ షేప్ డైమండ్ షేప్ కావాలనుకుంటే డైమండ్ షేప్లో అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇక్కడ నేనైతే సింపుల్గా ఇలా ఒక చిన్న సెమీ పాట్ లాగా పెడుతున్నాను అనమాట చూడండి ఇట్లాగా మీకు నచ్చిన షేప్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చండి నెక్ ఏదైతే ఉందో మనం పేపర్ క్యాన్వాస్ పైనే మార్క్ చేసుకోవాలి హాల్టర్ నెక్ అనేసరికి డైరెక్ట్గా క్లాత్ పైన కట్ కుట్టడానికి అవ్వదు ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట చూసారా నీట్గా వచ్చేసింది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్కి బయట వైపు బయట వైపు వచ్చేసరికి వన్ ఇంచ్ చుట్టూ కూడా వన్ వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మొత్తం ఎక్స్ట్రాగా వన్ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి మనం ముందు వేసిన లైన్ని బేస్ చేసుకుంటూ ఇట్లా వన్ వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటూ ఈ చుట్టూ కూడా మార్క్ చేసుకున్నాం అనమాట చూసారు ఈ విధంగా మనకి ఈ ఫ్రంట్ నెక్ అనేది వచ్చేసింది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేయండి మార్క్ చేసిన దానిపైన ఈ విధంగా ఫస్ట్ ఇట్లా కట్ చేసి తర్వాత ఈ లోపల వైపు ఉన్న నెక్ లైన్ కూడా కట్ చేసేయండి అలాగే మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అలాగే మీరు ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో చూసి కటింగ్ వీడియో చూడలేదు అనుకుంటే లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఖచ్చితంగా చెక్ చేయండి ఈ విధంగా వస్తుందనమాట మనకి ఇప్పుడు ఈ పీస్ని మనం ఒక ఈ బ్లౌజ్ బిట్లోనే మనకి ఇట్లా పీస్ మిగులుతుంది దీనిపైన ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ పీస్కి ఒకవైపున షైనింగ్ ఉంటుంది కదా షైనింగ్ ఉండేది క్లాత్ వైపుకి పెట్టేసి నీట్గా షేప్ మనకి పర్ఫెక్ట్గా ఉండేలాగా పెట్టుకుని ఆ తర్వాత ఐరన్ చేసేయండి ఐరన్ చేసేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇది వచ్చేసి నెక్ పీస్ అనమాట ఇవి బ్యాక్ బెల్ట్ పీస్లు అండి ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి అంటారు అది మనం నార్మల్గానే కట్ చేసుకోవచ్చు ఇవి షేప్ బెల్ట్లు ఈ వేస్ట్ పీస్లో నేను హుక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకుంటాను అదైతే నేను ఇక్కడ చూపించట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ హాల్టర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్